వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్ సో మనకి బిట్స్కి సంబంధించిన పీడీఎఫ్స్ అన్ని కూడా మనకి వెబ్సైట్లో ఉంటాయి డబ్ల్యూ డాట్ జీజేపీ తెలుగు డాట్ కామ్ వెబ్సైట్ లో సో ఒకసారి విజిట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ బిట్స్కి సంబంధించిన పీడీఎఫ్స్ అన్ని కూడా మనకి ఆ వెబ్సైట్ లోనే ఉన్నాయి అలాగే మా ఆండ్రాయిడ్ యాప్ జీజేపీ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సో ఈ యాప్ లో మనకి రీజనింగ్ క్వశ్చన్స్ అర్థమెటిక్ క్వశ్చన్స్ మోడ్రన్ హిస్టరీ క్వశ్చన్స్ మోడ్రన్ హిస్టరీ క్లాసెస్ రైట్ సో ఈ క్లాసెస్ అన్ని కూడా మనకి ప్రతి ఎగ్జామ్ కి యూజ్ అయ్యే విధంగా ఇవి ఉన్నాయండి సో జాయిన్ అవ్వండి అండ్ ఏవైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి రైట్ సో నెక్స్ట్ మనం ఇంకా క్లాస్ లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ ఫోర్ సిక్స్టీ వన్ క్వశ్చన్ హౌ మచ్ అమౌంట్ ఈస్ గివెన్ యాజ్ ఏ రివార్డ్ అండర్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద బహుమతిగా ఎంత మొత్తాన్ని ఇస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు రైట్ సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ టెన్ లాక్స్ అలాగే ట్వెల్వ్ లాక్స్ సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి దాదా ఫాల్కే అవార్డుకి ఎన్ని లక్షలు ఇస్తారు అంటే పది లక్షల రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది దేంట్లో ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు మనకి ఫిలిం ఇండస్ట్రీ చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం ఇచ్చేటటువంటి అవార్డు ఏది అంటే మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రైట్ సో దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ టూ క్వశ్చన్ పరమ విశిష్ట సేవా మెడల్ ఈజ్ అన్ అవార్డ్ గివెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ సో ఈ పరమ విశిష్ట సేవా పథకం అనేది వాటిలో ఏ దానికి ఇవ్వబడుతుంది అని అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి పాలిటిక్స్ మిలిటరీ సోషల్ సర్వీస్ ఏది కాదు సో ఆన్సర్ ఏంటి మనకి సో ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి పేర్లోనే ఉంది ఇది మిలిటరీకి సంబంధించింది అని సో మిలిటరీలో వాళ్ళకి ఈ పరమ విశిష్ట సేవా మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ వేర్ ఈస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ బిల్ ట్రైబ్ ఫౌండ్ ఇన్ ఇండియా సో భారతదేశంలో బిల్ తెగకి చెందిన వారు అత్యధిక జనాభా ఎక్కడ ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఆప్షన్స్ మనకి జార్ఖండ్ మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర అయితే సో ఈ బిల్ తెగకి చెందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఏంటి మనకి మధ్యప్రదేశ్లో ఈ బిల్ ట్రైబ్స్కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనమాట ఓకే నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి జార్ఖండ్ సో జార్ఖండ్కి సంబంధించి ఏ తెగలు ఉంటారు ఎక్కువగా అంటే గోండులు సో గోండులు కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటారు సో కొంత భాగం మనకి జార్ఖండ్లో కూడా ఉంటారు బిరోర్ బిరోర్ తెగ వాళ్ళు కూడా మనకి జార్ఖండ్లో ఉంటారు అలాగే సంతాల్ సంతాల్ తెగకు సంబంధించిన వాళ్ళు కూడా మనకి జార్ఖండ్లో ఎక్కువ మంది ఉంటారు ఆ తర్వాత గుజరాత్ గుజరాత్లో ఎక్కువ మంది గుజార్ సంబంధించిన వాళ్ళు ఉంటారు అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్రలో మనకి ఎవరుంటారు అంటే వర్లీలు వర్లీలు ఈ తెగకు చెందిన వాళ్ళు ఉంటారు ఫోర్ సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ వేర్ ఈస్ ద సెంట్రల్ సాయిల్ శానిటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ సో ఈ సెంట్రల్ సాయిల్ శానిటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది మనకి బీహార్ డెహ్రాడూన్ కర్నాల్ నన్ ఆఫ్ ది ఎబో సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్నాల్లో ఉంది సో కర్నాల్ అనే ప్రదేశం ఎక్కడ ఉంది ఇది మనకి అంటే హర్యానాలో ఉంది అనమాట దీన్ని ఈ సెంట్రల్ సాయిల్ శానిటరీ సాలినిటీ రీసెర్చ్ అనేది మనకి లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ పర్సన్స్ ఆఫ్ బిల్డర్స్ సో ఏ ని మనం పర్సన్స్ ఆఫ్ బిల్డర్స్ అని చెప్పి పిలుస్తారు అని అడుగు అన్నారు ఆప్షన్స్ చూసుకుంటే మనకి అమీర్ కుజ్రో షాజహాన్ అక్బర్ నన్ ఆఫ్ ది ఏబో అమీర్ కుజ్రో షాజహాన్ అక్బర్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు అంటే షాజహాన్ సో షాజహాన్ ని ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ అని అంటారు సో ఇతను మనకి ఎక్కువగా కట్టడాలు కట్టించడం జరిగింది లైక్ తాజ్మహల్ కానివ్వండి రెడ్ ఫోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి షాజహానే కట్టించడం జరిగింది అండ్ నెక్స్ట్ అక్బర్ చూసుకుంటే మనకి ఆగ్రా ఫోర్ట్ అనేది కట్టించారు అండ్ అమీర్ కుజ్జో వచ్చేసి ఇతను ఒక పోయట్ రైట్ సో వీళ్ళిద్దరు కూడా కింగ్స్ అనమాట నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ సో మీ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అంటే మీరు కచ్చితంగా మా వీడియోస్ ని లైక్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ సిపారీ గాట్ జీఐ ట్యాగ్ జిఐ ట్యాగ్ పొందినటువంటి సిసి సుపారి అనేది మనకి ఏ రాష్ట్రానికి చెందినది ఆప్షన్స్ కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక సో కర్ణాటకలో మనకి సిర్సి సుపారి అనేది ఉంటుంది సో దీన్నే సిర్సి సుపారి అంటారు సో ఇది ఎక్కడ ఉత్తర కన్నడ ప్రాంతంలో ఉంటుంది సో అది కూడా కర్ణాటకలో ఎక్కువగా ఉంటుంది సో కర్ణాటక రాష్ట్రంలో మనకి జీఐ ట్యాగ్ అనేది లభించింది అండ్ నెక్స్ట్ వన్ ఫోర్ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్ కప్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్రికెట్ అంటున్నారు సో క్రికెట్ సంబంధించినది కాదు కానటువంటి ట్రోఫీ ఏంటి సో ఆప్షన్స్ ఏంటి మనకి దులీప్ ట్రోఫీ డ్యురాన్ ట్రోఫీ అండ్ నెక్స్ట్ వన్ దియోద ట్రోఫీ విజయ్ హజారే కప్ సో ఏది మనకి స్పోర్ట్స్ కప్ రిలేటెడ్ కానిది సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ డ్యురాన్ ట్రోఫీ సో ఈ డ్యూరాన్ ట్రోఫీ వచ్చేసి మనకి ఫుట్బాల్ కి సంబంధించినటువంటి కప్ అనమాట రైట్ సో మిగిలినవన్నీ కూడా క్రికెట్ కి సంబంధించినటువంటి కప్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ వాట్ ఆఫ్ ద విచ్ సారీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ డ్ బై సల్మాన్ రష్ది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈజ్ రిలీజ్డ్ బై సల్మాన్ రజ్దీ సో ఈ కింద ఉన్నటువంటి ఏ పుస్తకాన్ని సల్మాన్ రజ్దీ గారు విడుదల చేశారు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ చూసుకునే మనకి మిడ్ నైట్ చిల్డ్రన్స్ ద గ్రౌండ్ బెనేత్ హర్ ఫీట్ ద సటానిక్ వర్సెస్ ఆల్ ఆఫ్ ది దివో సో ఆన్సర్ వచ్చేసి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రీ బుక్స్ కూడాను మనకి సల్మాన్ రష్దీ గారే రిలీజ్ చేయడం జరిగింది రైట్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ద అబో ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో ఇక్కడ మనకి బి అనుకుంటున్నారు సో కాదు డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఈ మూడు కూడా సల్మాన్ రజ్దీ గారు రచించడం జరిగింది నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ అష్టాధ్యాయ సో అష్టాధ్యాయి రచయిత ఎవరు సో ఆప్షన్స్ మనకి సుమిత్రానందన్ రాజ్ ఆనందన్ పాని గీత పిరమాల్ రైట్ సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి పాణిని సో ఆల్రెడీ మనం దీని గురించి చూసాము సో అష్టాధ్యాయ రచించింది ఎవరు అంటే మనకి పాణిని ఓకే సో నెక్స్ట్ వన్ మధుబని ఏ స్టైల్ ఆఫ్ ఫోక్ పెయింటింగ్ ఇస్ పాపులర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా సో జానపద చిత్రలేఖనం మధుబని అనేది భారతదేశంలో కింది రాష్ట్రాల్లో దేనికి సంబంధించింది సో మధుబాని అనేటటువంటి ఈ పెయింటింగ్ వచ్చేసి మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించింది సో ఈ పెయింటింగ్ ని మిథిలా పెయింటింగ్ అని కూడా అంటారు ఈ పెయింటింగ్ ని మిథిలా పెయింటింగ్ అంటారు సో ఇది ఒక హిందూ పెయింటింగ్ స్టైల్స్లో ఒక పెయింటింగ్ అనమాట మధుబని అనేది రైట్ సో ఇవి టోటల్గా టెన్ క్వశ్చన్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో